వివాహ విశ్వామిత్రుల వారు యజ్ఞం చేయుట కొరకు గంగానది తీరమునకు పోగుచుండుట. రమ రమణని స్మరణ మరువరా, రమ రమణని స్మరణ మరువరా, రామలాంగని నామము వదులను, రమ రమణని స్మరణ మరువరా. ఈ విధముగా అని విశ్వామిత్రుడు యజ్ఞం చేయుట కొరకు వెడలుటను తెలుసుకున్న లంకాధిపతి అను రావణాసుడు అన్న రాక్షసుడు తన యొక్క అనుచరులతో వసే తాటకి హాయ్ హాయ్ నాయకా, ఒరే మారిచ హాయ్ నాయకా, ఒరే సుబాహుడా హాయ్ హాయ్ నాయకా, ఒరే మారిత సుబాహులారా, విశ్వామిత్రుల వారు గంగానది తీరమున హరినామ స్మరణ చేసుకుంటూ యజ్ఞం చేస్తున్నాడు, అక్కడ వెళ్లి అతని యజ్ఞము పాడు చేయండి రా. నాయకా నాయకా, చాలా సంతోషమైన మాట, మాకు యజ్ఞం చేయటంటే తెలియదు గాని యజ్ఞం పాడు చేయమంటే చూడు నాయకా. ఈ విధముగా ఆ మారిత సుబాహులు ఆ విశ్వామిత్రుల వారి యజ్ఞం చేసే స్థలమునకు పోయి ఆ యజ్ఞములో మాంసము కండమృగములను మధ్య పానీయములను దానిలో వేసి యజ్ఞము పాడు చేయగా విశ్వామిత్రుల వారు చేయనది లేక ఈ రాక్షసులను దృంచుటకు ఎవరు జన్మించి ఉండవచ్చునని దివ్య దృష్టి పెట్టి చూడగా అయోధ్యలో దశరథ మహారాజు గర్భమునందు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించరని తెలుసుకుని ఆ దశరథ మహారాజు దగ్గరకు విశ్వామిత్రుల వారు వెళ్లి ఏమని అనుచున్నారు. దశరథ రాజా, నీ కుమారుల నా వెంట పంపు దయగల రాజా, కుమారుల నా వెంట పంపు దయగల రాజా, మారీచ సుబాహులు మా యజ్ఞమంత పాడు చేసి, యజ్ఞమంత పాడు చేసి పారిపోవుచు క్రతువుని కాపాడవలయు దశరథ రాజా, నీ కుమారుల నా వెంట వంపు దయగల రాజా, దశరథ రాజా మీ కుమారులు నా యజ్ఞము కాపాడకు జన్మించి ఉన్నారయ్యా. క్రతువులు చేయుచునుండ రాత్రించర సంగటం ఒక్కటి చేరి దుర్మతులై రక్తము మధ్యమున్ తనివి తీరం పోసి నాయాగమున్ హతమున్ చేయుచునుండే గాన కరుణాయత్తుండ వైవేగ నీసుతునిన్ రామునిన్ పంపుమయ్య యతడుంచును రాక్షస పానీయమున్. దశరథ మహారాజా, నీ కుమారులను నా వెంబడి పంపమయ్యా. యతి వర వినుమా పసి బాలలేమి చేయగలరు, యతి వర వినుమా పసి బాలలేమి చేయగలరు, యతి వర వినుమా వశముగా నిరక్కసులు వసుదలోన వెలసినరా, వసుదలోన వెలసినరు మనలను కొని వారి బాధ మార్పనే వరి వశముగాదు యతి వర వినుమా. పసి బాలలేమి చేయగలరు యతి వర వినుమా, దశరథ రాజా మీ కుమారులు నా యజ్ఞము కాపాడకు జన్మించినారయ్యా. పాలకులని అనుచు నీవు భయము తోడ బలికెదవో, పాలకులని అనచు నీవు భయము తోడ బలికెదవో, పాలకులు అనచు నీవు భయము తోడ బలికెదవో.
భయము తోడ పలికెదవా బాలనుకునగాను వారి మహిమయవరి తరము గాదు దశరథ రాజా నీ కుమారుల నాయంత వంపు దశరథ రాజా నీ కుమారుల నా వెంట వంపు దయగల రాజా కుమారుల నాయంత వంపు దశరథ రాజా మహారాజా వారలను బాలకులని బుజ్జగించుంటివి కదా వారి సమాచారమును తెలిపేదా వినుము తుంటరి రాక్షస ధముల తోడను పోరి జయించి రాజయి జగత్ కంటకులకు హరింప సమకట్టి ధమన్ గని విష్ణుమూర్తి మా వంటి మునీంద్రులెల్లా వ్రత బాధలనొందుచు నన్ను తన్ను తింపనీ ఇంటను మానవుండై జనించెను రాముడు గాంచభూవరా ఆహా మహారాజా నీ అనుమానములు విడనాడి సత్వరంభున నా వెంట పంపుము ఇద్దరిని శ్రీరాముడేదించ యా రక్షసులను బరిమార్చును మేము నెత్తిపై చేతులు పెట్టుకుని ఎచ్చెట్టుకో లేచిపోవు వారము